హలో, ఇగో సుధాకర్ భాయ్, నీ సమస్యకు నేను పరిష్కారం చెప్తా భాయ్. హలో, ఎవరండి మీరు మాట్లాడేది? హలో, నా అడ్రస్ కావాలంటే నీ ముంగట పచ్చ అట్టున్నది కదా, అది మీదికి లేదు చూడు. దాని కింద నా విజిటింగ్ కార్డు ఉన్నది భాయ్, చూసినావా? ఆ అడ్రస్ లోకి వచ్చి నన్ను కలుసుకో. హలో హలో, ఈ దేశంలో రకరకాల పబ్లిక్ ఉన్నారు భాయ్. కొంతమందికి తిండి లోపం అయితే కొంతమందికి పైసల లోపం. మన కేసు వేరన్నట్టు, మనకి లైఫ్ ఎంజాయ్ చేసేది లోపం. సమజైతందా? అది సరి చేసుకోవాలంటే పైసలు కావాలి, పైసలు కావాలంటే మర్డర్లు గిట్లా చేయాలి. అందుకోసానికే గీదందా చూరు చేసినా. అయినా కానీ మనకు పాలసీ ఉన్నది భాయ్. గదేం పాలసీయో ఎరికనా, ఇలాంటి స్మార్ట్ పోరగాళ్ళని సతాయించే చెడ్డోళ్ళని కథం చేయాలి. కథం చేయనీకి చిరంత ఫీజు తీసుకోవాలి భాయ్. ఇగో చూడు బిడ్డ, నీ భార్యను చంపితే గాని నీకు జిందగీలా సుఖం ఉండదు. ఏం చెప్తున్నా? ఏం కాదు, నువ్వు చెప్పేది నా భార్యను చంపుతావా? పెద్ద పెద్ద వాగులు వాగా ఉంటే పోలీసులు పట్టిస్తాను జాగ్రత్త. పోలీసులు ఏం చేస్తారు భాయ్? గాళ్ళ ఫీజులు వాళ్ళు తీసుకుంటారు, గంతనే కదా. నా మాటిను నువ్వు మంచిగుండాలనే నేను చెప్తున్నా. నీ భార్యను మేము చంపినట్టు ఎవరికి తెలియదు. నీ పెళ్ళం న్యాచురల్గా వచ్చిపోయినట్టు ప్లాన్ చేస్తా. 25,000 ఫీజు చాలు. నీ భార్య చస్తే గమ్మి పైసలన్నీ నీకే వస్తాయి కదా. నష్టమేమున్నది? సొంచాయించు. కార్డు ఏం చేసినావు? ఆ కార్డులో ఉన్న నంబర్కి ఫోన్ చేయి. 10 రోజుల వరకు గాడనే ఉంటా. ఏమంటున్నా? వస్తా. బావలు సయ్యా, మరదలు సయ్యా, బావలు సయ్యా, మరదలు.